Ravishankarjanandamayam Devam Nirmalasphatikakrutim Adharam Sarva Vidyanam Hayagrivam Upasmahe Pavitramantamena 20 Yoga Bhumi Lo Yoga Bhumi Ane Peru Prapanchamloni Enno Prantalane Prapanchamlo ఏ ప్రాంతానికి కూడా యోగ భూమి అని లేదు ఎందుకంటే ఇక్కడ యోగ ఉద్భవించి ఆచరింపబడి మహోన్నతమైన దిశలో పవిత్రవంతమై దివ్యత్వం చేత విరాజిల్లినటువంటి భూమి కాబట్టి ఇది యోగ భూమి యోగులు సచ్చరిత్రులు సన్మార్గులు ధర్మనిష్టా గరిష్ఠులు అష్టాంగ షడంగాదులను ఆపోసన పట్టినటువంటి తపస్విలు వాళ్ళు సంచరించినటువంటి ఈ పవిత్ర నేల పవిత్ర భూమి అందుకొరకే సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ఎన్నో అవతారాన్ని ధరించి ఇక్కడ సంచరించాడు ఎన్నో అవతారాలతో విలసిల్లాడు ప్రకాశించాడు దివ్యత్వాన్ని ప్రసాదించాడు అటువంటి అజనాభదీశంలో జంబూద్వీపంలో భరత భూమిలో మనము జన్మించడం మన అదృష్టం కాకపోతే ఆనాటి ఛాయలు ఆనాటి నీడలు కూడా కనిపించడం లేదు అది మనం చేసుకున్న దురదృష్టం మచ్చుకైనను కనిపించడం ఏది ఆ పవిత్రత ఏది ఆ దివ్యత్వం ఎక్కడ ఆ సత్య భాషణ ఎక్కడ ఆ ధర్మం ధర్మం అంటే మనకొక్కరికే కాకుండా మన చుట్టూ ఉన్న సమాజానికి ఇహ పరములలో అంటే ఇటు ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రకృతి సంబంధితమైనటువంటి ప్రపంచంలో ఈ రెండింటిలో కూడా మహోన్నతమైన దిశలోనికి తీసుకుని వెళ్ళే సత్కర్మమునకు ధర్మం అని పేరు యథోభ్యుదయ నిశ్రేయో యథోభ్యుదయ నిశ్రేయో ససిద్ధి సకర్మ ఇది ధర్మ అని మనం చెప్పుకుంటున్నాం చెప్పుకోవడానికేమున్నది చాలా చెప్పుకుంటున్నాం చెప్పుకోవడానికేమున్నది చాలా చెప్పుకుంటున్నాం వింటున్నాం తరిస్తున్నామని భావిస్తున్నాం తరిస్తున్నామని భావిస్తున్నాం కానీ మళ్ళీ జన్మిస్తున్నాం మళ్ళీ మరణిస్తున్నాం శ్రీశ్రీ గారు చెప్పినట్టు అంతా గజీతగాళ్ళే అంతా గజీతగాళ్ళు గమనం అసలు లేదు గమ్యం పిసరు లేదు ఈ మధ్యనే జనన మరణముల మధ్యనే కొట్టుమిట్టాడుతున్నాం చెప్పుకుంటున్నాం ఎక్కడో స్వర్గం ఉన్నది దానిలోకి వెళ్ళిపోతున్నాం నరకం ఉన్నది ఇక్కడికి వెళుతున్నాం అయితే ఒక్కటి మాత్రం సత్యం మనం చేసినటువంటి కర్మలు సహేతుకములైతే శ్రేయస్సును చేకూర్చే కర్మలైతే వాటికి తగిన ఫలితాన్ని మనం అనుభవిస్తాం దుర్మార్గమై ఇతరులకు హానికారకములైనటువంటి కర్మల్ని మనం ఆచరించినట్టయితే దాని తగిన ఫలితాన్ని కూడా మనం అనుభవిస్తాం సత్కర్మకు సత్ఫలితం దుష్కర్మకు దుష్ఫలితం అనుభవించక తప్పదు అది ఏ జన్మలో అయినా జీవుడు ఖాళీ శరీరాన్ని విడిచిపెట్టి మళ్ళీ వేరే శరీరంలో ప్రవేశిస్తాడు మన జీవుడైతే ఉంటాడు కదా చేసిన వాడు వాళ్ళు అనుభవించక తప్పదు ఇప్పుడు మంచిని ఆచరిస్తే శ్రీకృష్ణుడే చెప్పాడు నీవు యోగ భ్రష్టుడు ఏమైతే
మళ్ళా యోగా యోగా అంటే నాట్ సర్కస్ బీచ్. అదే మనం చెప్పుకుంటున్నాం స్వరయోగంలో. యోగా అంటే ఏమి? యోగి అంటే ఎవడు? హూ ఈజ్ యోగి? వాట్స్ యోగా? అంత పెద్ద యోగ చరిత్రకు ఒక శీర్షాసనం విపరీతకరణి సర్వాంగాసన్ వజ్రాసన్ అవే సహేతములు కాకుండా సిద్ధాంతరహితముగా చేసినట్టయితే అది యోగనా? దానికి ఇంత పెద్ద బిల్డప్ ఎందుకు? ఇంత పెద్ద ఆలోచన ఎందుకు? ఇన్ని శాస్త్రాలు ఎందుకు? పురాణం ఎందుకు? సముచ్చయం ఎందుకు? ఋగ్వేదం నుంచి ఛాందోగ్యోపనిషత్తు వరకు, ఆరణ్యకం నుంచి బ్రాహ్మణముల వరకు యోగను గురించి చెప్పుకోవాల్సిన అవసరం, వర్ణింపాల్సిన అవసరం. ఖాళీ సర్కస్ బీట్స్ అయితే ఎందుకు చెప్పుకోవాలి? అసలు వీళ్ళందరూ యోగులు, బాబాలు, సిద్ధులు, సాధ్యులు, యక్షులు, గరుడులు, కిన్నరులు, కింపురుషులు, దృశ్యాదృశ్య రూపముల చేత, దృశ్యాదృశ్య రూపముల చేత గుహల లోపల జనావాసములకు దూరముగా, సమాజానికి దూరముగా ఉండి ఏం చేస్తున్నట్టు? ఇదే యోగా అయితే, అదే యోగ, ఇదే యోగ ఒకటే అయితే వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నట్టు? ప్రాణాపానగతిరుర్ధ్వా ప్రాణాయామ పరాయణ. ప్రాణాన్ని అపానాన్ని రెండింటిని పైకి తీసుకుని వెళ్ళి సుషుమ్ని ఎందు ప్రవేశించమని చెప్తున్నారు. ప్రస్తుత పాఠ్యాంశం హంస హంసోద్ఘటం జీవం జీవో జపతి సర్వదా. ఆహా, వీఆర్ మోల్డింగ్ అవర్ జీవ. హంస హంసోద్ఘటం జీవం జీవో జపతు సర్వదా. హంస హంసోద్ఘటం జీవం. హంస హంస సూర్యచంద్ర నాడు వాడి ద్వారా తీసుకునేటువంటి ఏ వాయువు ఉన్నదో దాన్ని సూర్యచంద్ర నాడుని అంటిపెట్టుకుని ఎప్పుడూ జపం చేస్తుంది. శ్రీ శ్రీ అద్భుతం సగర్భ ప్రాణాయామం చేస్తున్నది. చాలామంది హంస జపమంటే మనస్సు జపం చేస్తుంది. మనస్సు జపం చేస్తుంది ఎట్లా? జీవుడు చేస్తున్నాడు. మనస్సును స్వాధీనపరుచుకున్న జీవుడు చేస్తున్నాడు. మనస్సు అనేది ఒక సెన్స్, ఒక ఇంద్రియం. అది రాజు. ఈ స్థూల శరీరానికి, సమస్త ఇంద్రియాలకు రాజు. అటువంటి రాజును కేవలం కేవల కుంభకానిచ, కేవల కుంభకము ద్వారా మన స్వాధీనపరచుకున్నాం. దాన్ని స్టాండ్ స్టిల్ చేశాం, బంధించి వేశాం. దెన్ స్టార్ట్ హంస జప. జీవుడు దాన్ని బంధించి ప్రాణాన్ని అపానాన్ని సూర్యచంద్ర నాడుల ద్వారా, స్వరయోగ ప్రాక్టీస్ సాధన ద్వారా హంస జపం చేస్తున్నాడు సగర్భముగా. ఇక్కడ సగర్భ ప్రాణాయామం సగర్భ ప్రాణాయామం అంటే భగవద్ ధ్యానం చేసి, అందుకొరకే ఇక్కడ అసలు ప్రాణాయామం ఆకాశతత్వం నుంచి స్టార్ట్. భావ భావన ఏమిటి? శూన్యం నుంచి ఉద్భవిస్తుంది. మన యొక్క ఆశ్రమం అక్కడనే. ఆశ్రమం అంటే పెద్ద పెద్ద మేడలు, బిల్డింగ్లు,
హర్మ్యాలు ప్రాసాదాలు ప్రశాంతత మన లోపల ఉండాలి. బాహ్యమైనటువంటి సౌందర్యం నుండి ఆ ప్రకృతి నుండి ఆశ్రమాల నుండి జనావాసముల మధ్య ఇంత పాలరాతి మేడల్ని కట్టుకొని కూర్చున్నా మన లోపల శుష్కించిన మూఢాచారాలు ప్రభవిస్తుంటే మనము ఇంత మంచి ఆశ్రమంలో కూర్చున్నా ఎవరి అలికిడి లేకున్నా ప్రశాంతత లభించదు. మొదట మనలో ప్రశాంతత ఏర్పరచుకోవాలి. దట్ ఈజ్ ఋతుంభర స్టేజ్. ఆ ఋతుంభర స్టేజ్ ఎంతవరకు అయితే మన లోపల రాదో మనం ఎక్కడ కూర్చున్నా ప్రశాంతత లభించదు. ధ్యానమగ్నం కాలేదు. ధ్యానమగ్నులము కాలేము కాబట్టి భావభావన వినివృత్తం ఋతుంభరం. భావం లేదు, భావన లేదు అని నిన్నే చెప్పుకున్నాం, మొన్న కూడా చెప్తున్నాం, రెండు రోజుల నుంచి చెప్తున్నాం. అదే కేవల కుంభకము వలన సిద్ధిస్తుంది. కేవలం కేవల కుంభకానిచ అంటే ముక్తితత్వం. ఈ ముక్తితత్వం ఫ్రమ్ ది ఈ బంధాల నుంచి, మనం ఇక్కడే ఉంటాం, అంత మన చుట్టూ ఉన్నారు, కానీ మన లోపల ముక్తితత్వం ఉన్నది, ఋతుంభరత్వం ఉన్నది. చలే వాతం చలే చిత్తం నిశ్చలో నిశ్చలం భవే. ఎంతవరకైతే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉంటాయి అంతవరకు కూడా మనం మన యొక్క మనస్సును పరిభ్రమిస్తూనే ఉంటాం. మన యొక్క మనస్సు పరిభ్రమిస్తుంది. ఎప్పుడైతే మనం శ్వాస నిమంత్రణ చేస్తామో అప్పుడు మనస్సు అరికట్టబడు స్టాండ్ స్టిల్ అవుతుంది. ఆలోచనలన్నీ ఎగిరిపోతాయి, ఆలోచనలు ఉండవు. ఋతుంభర స్టేజీ వస్తుంది. ఆ ఋతుంభర స్టేజీ నుంచి మనము ప్రాణోపాసన ప్రారంభించాలి. ఆ ఋతుంభర స్టేజీ నుండి మనము ప్రాణోపాసన ప్రారంభించాలి. అయితే మొదట హంస జపం. నేను చెప్పుకున్న పద్యం చెప్పాను, హంస జపము చేసి పరమహంస గమారి మూడింటిలో చుచ్చి మురిసిపో పది ద్వారములు దాటి పరమాత్మగూటికి పరవశించుచు నడుచు సాధకుండు. సాధకుడు జీవుడు హంస జపం చేయాలి. అంటే హంస అంటే సూర్యస్వరము చంద్రస్వరము స్వరయోగం. ఇప్పుడే చెప్పాను, హంస హంసోద్ఘటం జీవం జీవో జపతి సర్వదాని. హంస జపం చేసిన తర్వాత సూర్యచంద్రనాడుని జయించి వీటిని వశపరచుకోవడం మంచిది కాదు, అంత ఈజీ కాదు. 1,58,000 స్టెప్స్ ఉన్నాయి సుష్మిలో ఎంటర్ కావడానికి ముందు. అది స్వరయోగ ప్రదీపిక. దాన్ని జయించి సుష్మిలను ఓపెన్ చేయాలి. సుషుమ్నాలను ఓపెన్ చేసిన తర్వాత ఇన్సైడ్ ది సుషుమ్న చిత్రనాడి దాన్ని ఓపెన్ చే, త్రో హంస జప ప్రాణాపానాన్ని బంధించి
హంస జపం చేసిన సాధకుడు ప్రాణాపాన సంయోగ క్రియ చేసి ఆ రెండింటిని ఒత్తిడితోటి పైకి తీసుకుపోవాలి సుషుమ్నలోనికి. మీకు చెప్పాను గళబిల గళబిల చిబుకం మధ్య మార్గాం సుషుమ్నాం అని చెప్పాను నేను. అక్కడికి వెళ్ళాలి, వెళ్ళి సుషుమ్న చిత్ర వజ్ర అండ్ బ్రహ్మనాడిని భేదించి బ్రహ్మనాడ్యాంతర్గతం ప్రాణం, బ్రహ్మనాడి యొక్క మధ్యలోనున్న మనం నడవడానికి కూర్చోవడానికి నిలవడానికి ఏదైతే ఉన్నదో ఉపయుక్తమైనటువంటిది ప్రాణం, అగ్నితత్వం సూర్యునితో సమానముగా ప్రకాశించేది అక్కడ ఉంది. దాన్ని అనుసానుధానం చేసుకున్న జీవుడు పది అష్టచక్రాన్ అవద్వార అధర్వవేదంలో అష్టచక్రాన్ అవద్వార అంటే ఎనిమిది చక్రాలు తొమ్మిది ద్వారం కలిగినటువంటిది బాడీ అని చెప్పాడు. అయితే ఇంకా రెండు చక్రాలు అవి అదృశ్య స్థానంలో ఉన్నాయి, అవి మొత్తం కలిపితే పది చక్రాలు. అవి ఏమిటి అంటే మూలాధారం చతుష్పత్రం గుదోర్ధ్వే వర్తతే మహత్, మూలాధారం స్వాధిష్టానం తుషడ్ధనం, తర్వాత మణిపూరకం, అనాహతం, మనశ్చక్రం, విశుద్ధి, ఆజ్ఞ, భ్రమరగుహ, సహస్రార పది చక్రాలు. ఈ పది చక్రాల్ని దాటి పది స్టెప్స్ను దాటాలి, పది ద్వారాల్ని దాటిన జీవుడు సూక్ష్మ శరీరం నుంచి పరమాత్మ దగ్గరికి చేరడానికి పది ద్వారాలు. ఏమేమిటి? మూలాధారం చతుష్పత్రం గుదోర్ధ్వే వర్తతే మహత్, లింగమూలేతు పీతాభం స్వాధిష్టానం తు షడ్జడం, స్వాధిష్టానం అయిపోయింది. తర్వాత మణిపూరకం, సూర్య, అనాహత, మనశ్చక్ర, విశుద్ధి, ఆజ్ఞ, భ్రమరగుహ, సహస్ర ఈ పది చక్రాలు. ఈ పది చక్రాలని దాటి పది ద్వారములు దాటి పరమాత్మ గూటి. వెరీ సింపుల్, దిస్ ఈజ్ యోగా. అక్కడ పరమాత్మతో సంభాషిస్తుంటాడు. మనం ఎక్కడో ఎక్కడికో వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తామో మనకు తెలియదు. బట్ ఇన్ దిస్ లైఫ్ వీఆర్ ఎంజాయింగ్ బ్రహ్మానంద తత్వ, వీఆర్ ఎంజాయింగ్ చిదానందం, ఆత్మానందం, పరమానందం, పరమాత్మానందం. We don't know after that what we will do, what we will enjoy. I don't know. Nobody knows. Yavana cheppada nenu swarganiki poyi itla anubhavinchochanu. Ikkada unna yogini evaranna maa guruu garu cheppevaru, aha, pedda blissness dorukutundi. Akkadiki velli chudu nayana. Go and get inside. ఫస్ట్ గెట్ ఇన్ సైడ్. దానికి ప్రప్రథమంగా ఒక డోర్ ఓపెన్ చేయాలి, సెల్ఫ్ రియలైజేషన్ అనే డోర్ ఓపెన్ చేయాలి. ఎన్నో చెప్పుకుంటాం, అంత ప్రాక్టికల్ ప్రాక్టికల్ లేకుండా మనం ఏం చేయం. ఇప్పుడు నేను చెప్తున్నా వింటున్నారు మీరంతా, కానీ ప్రాక్టికల్లో ఎంట్రీ కావాలంటే ఫస్ట్ యూ షుడ్ క్లీన్ అవుట్ and release from the
clutches of the ideas and thoughts. Free from the ideas and thoughts. Stand in Shunya. Where is the Artumbra stage? You should stand in that place. Then practice Hamsa Japa. Mitram Mitrena Sandhanam Shashinam Vrithimaditaha Shashinamitra Sandhanam Arambham Swarashastrataha Hamsa Japam Gurinchi, Swarashastram Gurinchi. To get self-realization, manam Swarayogam start cheyabothunna. Mitram Mitrena Sandhanam Shashinam Vrithimaditaha Shashinamitra Sandhanam Arambham Swarashastrataha. Om Yenadimekam Hrudayantarale Sahasravimshatyathapadamadbhutam. Yenadimekam Hrudayantarale Sahasravimshatyathapadamadbhutam. Savitasvareneva Vashikarascha Devadi Devam Ravimanatosmi. Aha. Suryanad. Shashisvaram Chandranad. Shashisvaram Jivanajivamucham. Shashisvaram Jivanajivamucham. Kshinasvaram Shishinolpagamena Siddhim Manaschakrapetadhipatim Shishankam Manaschakrapetadhipatim Shishankam Devadidevam Yidamanatosmi. Swara Shastranalo Praprathamga Suryanadi చంద్రనాడీలకు నమస్కారం చేస్తూ, నమస్కారం ఏ విధంగా చేయాలి అది కూడా ప్రాక్టికల్గా. మిత్రం మిత్రేణ సంధానం మిత్రస్థో రవిహి మిత్రస్థో రవిహి. మిత్రుడు అంటే సూర్యుడు. ఓం మిత్రాయ నమః. సూర్య నమస్కారాన్ని చేస్తుంటే అసలు సూర్య నమస్కారాలు యోగంలో చాప్టరే కాదు. సూర్య నమస్కారం యోగంలో చాప్టరే కాదు. యోగశాస్త్రంలో దాన్ని ఎక్కడా చెప్పబడలే. ఆధునికులు మాత్రం రాస్తున్నారు సూర్య నమస్కారాలతో స్టార్ట్ చేయాలి. కానీ ఇక్కడ సూర్య నమస్కారం సూర్యనాడు. చంద్ర నమస్కారం చంద్రనాడుని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. సూర్య చంద్రనాడుని స్వాధీనం ఏ విధంగా చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి ప్రస్తుత పాఠ్యాంశంలో వివరించబడుతుంది.